తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టీడీపీ గెలిపించిందా? అసలు టీడీపీకి ఇప్పటి తెలంగాణకు సంబంధం ఏంటి? గాంధీ భవన్‌లో yellow పార్టీ జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? గ్రేటర్ పరిధిలోని టీడీపీ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులంతా హస్తం గుర్తుకే ఓటేస్తే మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా ఎందుకు దక్కలేదు? సీమాంధ్రుల ఓట్లు ఎవరికి పడ్డాయి? హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది చంద్రబాబే, కంప్యూటర్ సెల్ఫోన్ కనిపెట్టింది కూడా చంద్రబాబే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కూడా చంద్రబాబే. ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి ఇదే. చంద్రబాబు అరెస్టును ఖండించనందుకు గాను సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ ను ఓడించారు. సీమాంధ్ర ఓటర్లు అంటే కేవలం టీడీపీ వారేనా? వారంతా చంద్రబాబు సామాజిక వర్గం వారేనా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీకి నష్టం చేసిన టీడీపీ ఇప్పుడు అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం అంతర్గత మద్దతుతోనే కాంగ్రెస్ ను గెలిపించామంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో పచ్చ జెండాలు ఎగరేశారు. కాంగ్రెస్ గెలిచాక గాంధీ భవన్ లో మళ్ళీ పచ్చ జెండాలు ఎగిరాయి. ఇదంతా ఎందుకు? టీడీపీ వల్ల కాంగ్రెస్ కు ఒరిగింది ఏంటి? అసలు సీమాంధ్రుల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి? బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో అంటకాగుతున్నారు. టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ తెలంగాణలో కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని 8 సీట్లకు జనసేన పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్ కు పడే సీమాంధ్ర ప్రజల ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో అసలు పోటీకే దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి లోపాయికారి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మీటింగుల్లో టీడీపీకి అక్కడక్కడా మిగిలి ఉన్న కార్యకర్తలు పచ్చ జెండాలతో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని శివారు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. కానీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా అసెంబ్లీ సీటు దక్కలేదు. విజయవాడ హైవే పక్కన ఉన్న ఎల్బీ నగర్ గాని, ముంబై హైవేలో ఉన్న కూకట్పల్లి, దానికి ఆనుకుని ఉండే శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఐటీ కారిడార్లో భాగంగా ఉన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గాలన్నిటా సీమాంధ్రులు బాగానే ఉన్నారు. కానీ వీటిలో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుని కూకట్పల్లిలో పోటీ చేసిన జనసేన అభ్యర్థి కూడా చిత్తుగా ఓడిపోయారు. మిగిలిన 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని జనసేన అభ్యర్థులు నోటాతో పోటీ పడ్డారు. గ్రేటర్ సిటీ, పక్కనే ఉన్న మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఇక మిగిలిన రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి స్థానిక కారణాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో టీడీపీ ప్రభావం గాని, వారు చెప్పుకుంటున్నట్లు సీమాంధ్రుల ప్రభావం గాని ఎక్కడా ఉండదు. స్కిల్ స్కామ్ కేసులో ఏపీసీఐడి చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత బీఆర్ఎస్ ఖండించలేదని, హైదరాబాద్ లో పచ్చ జెండాల ధర్నాకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ పిల్లి శాపాలు పెట్టింది. అయితే వారు బలంగా ఉన్నామని చెప్పుకున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేసి ఉండవచ్చు, కానీ ఇతర కులాల వారే అధికంగా ఉంటారు. వారంతా కులమతాలకు అతీతంగా గ్రేటర్ సిటీలో గులాబీ పార్టీకే మద్దతిచ్చారని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు కారణంగా సింపతి ఉందని చెప్పుకుంటున్న సమయంలోనే గ్రేటర్ సిటీలో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయిన పచ్చ గ్యాంగ్ రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే చతికిల పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.